సమైక్య పాలనలో గత పాలకుల నిర్లక్ష్యంతో నేతన్నల జీవితాలు అంధకారంలో మగ్గేవన్నారు బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కడుపు నిండా తిండి లేక ఆకలి చావులకు పాల్పడి సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపి ఉరిసిల్లను సిరులు కురిపించే సిరిసిల్లగా మార్చిందన్నారు. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో మరోసారి నేతన్నల జీవితాలను కాటేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీతో చేనేత రంగం మళ్ళీ దెబ్బతింటుందని జీఎస్టీ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ రూరల్ మండలం చామన్పల్లిలో నూతనంగా నిర్మించిన పద్మశాలి కమ్యూనిటీ భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై పద్మశాలి భవనాన్ని ప్రారంభించారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి చామన్పల్లికి వచ్చినప్పుడు ఇక్కడి పరిస్థితులను చూసి బాధగా అనిపించిందన్నారు మంత్రి గంగుల. 7 దశాబ్దాల కాంగ్రెస్ బీజేపీల పాలనలో చామన్పల్లి ఎక్కడి సమస్యలు అక్కడే ఉండి అభివృద్ధికి నోచుకోకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, 2009లో ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రభుత్వాలు ఉన్నా అప్పటి పాలన ఇప్పటి పాలనకు మధ్యన వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలతో రైతులకు ఇబ్బందులు లేకుండా పోయాయన్నారు. అంతేకాకుండా నిరుపేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని చేపట్టారన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి గొప్పగా కొనసాగుతుందన్నారు. పనిచేసే వారి చేయిని బలోపేతం చేయాలని, తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కొత్త కొత్త వేషాలతో వచ్చేవారు మరోసారి మన పండుగలు సంస్కృతిపై విషం చిమ్ముతారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. లేకుంటే తెలంగాణ సంపదను రాజమండ్రి విజయవాడకు తరలించి గుడ్డి దీపం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో గత పాలకులు నేతన్న జీవితాల్లో చీకటిని నింపారన్నారు. దీంతో ఉపాధి లేక నేతన్నలు ఆకలి చావులు ఆత్మహత్యలతో సిరిసిల్ల ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంధకారంలో ఉన్న నేతన్నల బతుకుల్లో బతుకమ్మ చీరలతో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తుంటే, జీఎస్టీ పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి వారిని దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. నేతన్నల ఆత్మగౌరవం కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని, నేతపై జీఎస్టీని కేంద్రంలోని బీజేపీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన కోసం కాదు, మనం ఈ భూమి మీద వెయ్యిన బతుకం, మన పిల్లలు ఉండాలి, మన పిల్లలు బతకాలి, మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉండాలి, ఇలా కొనసాగుదామా వద్ద. కానీ భారతదేశంలో ఎక్కడ లేని అభివృద్ధి జరుగుతున్నప్పుడు మళ్ళా విషయం చెబుతుంది, మళ్ళా విషయం మొదలుపెట్టిరు. 8 సంవత్సరాలే ఈ కరెంట్ ఏంది, ఈ నీళ్ళేంది, ఈ పింఛన్ ఏంది, ఈ కళ్యాణలక్ష్మి ఏంది, ఈ రోడ్లేంది, భారతదేశం ఎక్కడలేదు కదా, మరి నీ దగ్గర ఎందుకు పెరుగుతుంది అని విషయం చెబుతున్నారు. మళ్ళా ఆంధ్ర పాలకులు వచ్చిరు, మళ్ళా ఢిల్లీ పాలకులు వచ్చిర్రు. ఈ ఢిల్లీ పాలకులు చూడలేదా మనం? ఇదే పువ్వు గుర్తు, ఇదే చేయి గుర్తులు. 70 సంవత్సరాలు వీళ్ళగా పరిపాలించు. తెలంగాణ రాకముందు నువ్వు చక్కగా పరిపాలిస్తే తెలంగాణ ఎందుకు తెచ్చుకుందాం? నువ్వు చక్కగా పరిపాలించాక చెరువులు ఎండ పెట్టినావు, కాలువలు ఎండ పెట్టినావు, రిజర్వ్ ఎండ పెట్టినావు, మా కడుపు ఎండ పెట్టినావు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణనే మళ్ళా కళ్ళు చూపబడుతున్నావు, విషయం చెబుతున్నావు. మళ్ళా వచ్చి ఒకరు పాదయాత్ర ఎత్తాను, నువ్వు ఎవరమ్మా నువ్వు సరుకులక్క, నీకు ఏం సంబంధం ఇక్కడికి, ఏం చేస్తావు వచ్చి? మరి ఇక్కడ పోతావు నీళ్ళు, మళ్ళీ సింద్రబాబు వస్తా అంటున్నాడు, నువ్వు వచ్చి ఏం చేస్తావు? మీ పరిపాలన అవసరం మాకు చూడలేదా? మీ పరిపాలన, మీ శర్మల పరిపాలన చూడలేదా? మీ పువ్వు గుర్తు పరిపాలన చూడలేదా? అంటే ఈ ఢిల్లీ పాలకులు ఈ రూపంలో వస్తున్నారు, వచ్చి తెలంగాణ బాగేయాలి, కాలుష్యం జరాలి తీసుకుపోవాలి, కాలుష్యం బలకొట్టాలి, నీరు గోదావరి తీసుకుపోవాలి, మళ్ళా ఉభయ గోదావరి రాజమండ్రి మంచుకుండాలి, విజయవాడ మంచుకుండాలి, మా డొక్కలు ఎండగొట్టాలి. కరెంటు బ్రహ్మాండ కరెంట్ ఉంటుంది, ఈ ఎన్టీపీసీ మాది, ఈ బొగ్గు మాది, బొగ్గు ఎత్తుకపోతారు, కరెంట్ ఎత్తుకపోతారు, నీళ్ళు ఎత్తుకపోతారు, మళ్ళా గదే కుట్టి దీపం చేసే ప్రయత్నంలో బాగానే ఈ పాదయాత్ర ఒకడున్న కేపాలు ఎగురుతాడు, ఒకటి నడుపుతాడు, ఇది అనే పరిస్థితి. అంటే ఎత్తుకపోతావా? మళ్ళా మా పిల్లగాళ్ళ రోడ్లు మన్ను కొట్టవా? ఈ పరిపాలకులు వచ్చి చేసి మళ్ళా మా భూమి మీద మనవలు ఎత్తుకపోతావా? ఒకప్పుడు ఇదే చామనపల్లి తెలంగాణలో నా బిడ్డకు ఉద్యోగం లేదు అని బొంబాయి పోయి, భీమండి పోయి, బోలు తోయినాం, మండు టెండలో దుబాయ్ సౌదీ పోయి పనిచేసినాం. ఎందుకంటే ఉద్యోగం లేక హైదరాబాద్ సంపద పెరుగుతుంది, హైదరాబాద్ సంపద పోతే పేదలు వస్తారు, మళ్ళీ హైదరాబాద్ మాకు అందేస్తాం. ఒకప్పుడు ఉద్యోగాలు లేక చచ్చిపోతాం, ఇప్పుడు అదే బొంబాయి కంపెనీలు వచ్చి ఇక్కడ మనకు ఉద్యోగాలు ఇస్తారు. హైదరాబాద్ మీద కన్నేసిండ్రు, తెలంగాణ మీద కన్నేసిండ్రు, వనరులు తోక్కుపోయి మేము అధికారం వస్తాము, మేము తెలంగాణ అధికారం వస్తుంటాం, ఏం చేస్తావు అధికారంకి వచ్చి?
మేము తెలంగాణ అధికారం వస్తామని చెప్పి ఇదే ఢిల్లీ పాలకులు అంటారు నీ అధికారం చూస్తాం కదా 50 సంవత్సరాలు మరి చేంజ్ చేస్తావు కింద ఆంధ్ర ప్రాంతానికి సహాయం చేస్తావా కర్ణాటక సహాయం చేస్తావా ఈ నీళ్ళెత్తకపోతావా అందుకే మా ఆడబిడ్డలారా మా అన్నదమ్ములారా ఒక్కసారి ఆలోచించుకో నేను ఏదో గంగుల కమలకు ఎమ్మెల్యే కావాలి అంటలేను నేను కేసీఆర్ ముఖ్యమంత్రి అంటలేను కానీ తెలంగాణ భవిష్యత్తు మన చేతిలో ఉంది రాబోయే భవిష్యత్తులో ఈ యొక్క తెలంగాణ గడ్డను వేరే పార్టీకి అప్పయిస్తే వేరే రాష్ట్ర ప్రజలకు ఇతర పని తెలంగాణ ప్రజలు కాపాడు అందుకే పని చేసే వారి చేతులు బలోపేతం చేయాలి ఈ గడ్డను కాపాడే తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ కేసీఆర్ కు వేరే ఆలోచన ఉండాలి తెలంగాణ బాగు కోసమే కానీ ఢిల్లీ పాలకులు వేరే రాష్ట్రాలు బాగుపడాలి తెలంగాణ సంపద కొలగొట్టాలని చూస్తారు ఈ సంపద కొలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళా మనము ఒకటే ఉండాలి కానీ తెలంగాణ వనరులు దోచుకుంటప్పుడు తెలంగాణ సమాజం వల్ల ఏకం కాకపోతే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాదు అంధకారంగా మారుతుంది కాబట్టి దాన్ని కాపాడుకునే బాధ్యత మీ మీదే ఉంటుంది మళ్ళీ కొత్త కొత్త రూపాలు వస్తారు కొత్త కొత్త వేషాలతో వస్తారు ఏ వేషాలు వచ్చినా తెలంగాణ ఆస్తి తెలంగాణ వనరులు కొల్లగొట్టే ప్రయత్నం చేసి మళ్ళీ తెలంగాణ రాకముందు ఎలా తెలంగాణ గుడ్డిదీపడనో ఎలా తెలంగాణలో ఆత్మహత్య జరుగుతుండనో తెలంగాణలో బీడుభూములు కనబడతాయో గదే స్థితి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా సోదర సోదరులందరూ విఘ్నులారన్న ఒక్కసారి మన గడ్డను మనం కాపాడుకుందాం.